ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఇట్ల బీతా రవిచంద్ర టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపట్టి సుబ్బారాయుడు కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్. నెల్లూరు జిల్లా దగదర్తి పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. గ్రావెల్ మాఫియాను అరికట్టాలని టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఒక దళితుడు పొలంలో మట్టి ఎత్తుకుంటే కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రభుత్వ భూముల్లో కళ్ల ముందే వందల సంఖ్యలో లారీలతో గ్రావెల్ తరలిస్తుంటే కేసులు ఎందుకు పెట్టరని ఎస్ఐను ప్రశ్నించారు. మాఫియాకు ఒక చట్టం, దళితులకు మరో చట్టం నడుస్తుందా అని నిలదీశారు. అప్పుడే అక్కడకు చేరుకున్న కావలి రూరల్ సీఐ రాజేష్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే ఫిర్యాదు ఇవ్వాలని, పోలీసు విధులకు ఆటంకం కలిగే విధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్కడే ఉన్న మాలేపాటి సుబ్బానాయుడు న్యాయం కోసమే స్టేషన్ వద్దకు వచ్చామని సీఐతో గట్టిగా చెప్పారు. దీంతో సీఐ మాలేపాటి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే, దగదర్తి మండలం కేకేగుంటకు చెందిన నగళ్ల సుబ్బయ్య రైతు విత్తన శుద్ధి ప్లాంటు నిర్మాణం కోసం వేరే రైతు పొలంలో మట్టి తోలించుకుంటుంటే దగదర్తి పోలీసులు ట్రాక్టర్లను జేసీబీలను సీజ్ చేసి కేసులు నమోదు చేసినట్లు మాలేపాటి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మాలేపాటి సుబ్బానాయుడు టీడీపీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి పోలీసులను నిలదీశారు. సీఐ రాజేష్ మాట్లాడుతూ, ఏపీ ఐఐసీ భూముల్లో మట్టి ఎత్తుతుంటే మండల ఆర్ఐ వీఆర్ఓ సమక్షంలో వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. కాని మాలేపాటి సుబ్బానాయుడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సీఐ అన్నారు. మీకేమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు మీ సమక్షం విచారిస్తాం. అంతేగాని ప్రభుత్వ కార్యాలయాలు ఆక్యుపై చేసుకుని నేరం చెప్తున్నాం. ప్రభుత్వ కార్యాలయం లోపల దీన్ని ఆక్రమించుకుని మీరు ఈ విధంగా నిర్వహణ చేయడం నేర్మది మీకు సమస్య. మీది ఎప్పుడు మిస్ కాదు, నేను అడిగే మాట పూర్తి చెప్పండి. నేను మీకు ఎప్పుడు చెప్పలేదు చెప్పండి. నేను అడిగే మాట పూర్తి చెప్పండి. నేను అడిగే పూర్తి సార్, నిన్న ఉన్నాడు ఎస్ఐ గారికి ఎన్నిసార్లు చేశారా, గ్రావులు ఎత్తుతున్నారా, ఎయిర్పోర్ట్ లో రైస్ మిల్ ద్వారా చేయలేదు సార్ చెప్పండి. మీకు ఫోన్ చేసి మాట్లాడారా? ఓకే చెప్పేదేనండి, దానికి పర్మిషన్ ఉందా లేదా తెలుసుకోవాలి కదా. వెరిఫై చేస్తాం, కంప్లైంట్ ఇవ్వండి. చెప్పేదండి, యాక్షన్ తీసుకుంటాం. కంప్లైంట్ ఇవ్వండి, యాక్షన్ తీసుకుంటాం. ఆఫీస్ లోకి వచ్చి అలా చేయడం నేరం. అందరికీ నమస్కారం. ఈరోజు మీరు అందరూ చూస్తున్నది అన్యాయం. ఒక దళితుడు పట్టా భూమిలో, ఆయన పట్టా భూమిలో ఆయన మట్టి ఎత్తి ఇంకొక దళితుడు తోలుతుంటే తోలకూడదంట. ఇవాళ వైసీపీ చూస్తే రుద్రకోటలో, బాగోళ్ళలో, సరాయపాడులో, రుద్రకోట చూస్తే రోజు 200 ట్రిప్పులు, బాగోళ్ళు చూస్తే 100 ట్రిప్పులు, సరాయపాడు చూస్తే రోజు 300 ట్రాక్టర్లు చెరువులో ఎత్తుకోకపోతే వాటికి మటుకు చట్టం రాదు. ఇక్కడికి చట్టం, ఇది ఎక్కడ చట్టం అయ్యా? నిద్రలేస్తే పోలీస్ వ్యవస్థను దాన్ని ఉపయోగపెట్టి ప్రతి దానికి పోలీస్ వ్యవస్థను పంపించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ ఎత్తుతున్నా పట్టుకుంటారు. వాళ్ళు కనీసం వాళ్ళ ఇళ్ళకి మడుకుందాలి, దానికి కూడా లేదు, హక్కు లేదు. ఈరోజు వాళ్ళు మటుకు రైస్ మిల్లు తోలవచ్చు, వాళ్ళు అమ్ముకోవచ్చు. ఇవాళ ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు చెప్తున్నారు, ఎక్కడి నుంచి చెప్తుంది, ఏ ఊరు నుంచి చెన్నూరు చెరువులో నుంచి నెల్లూరుకి 20 లక్షలకు అమ్ముకున్నారు వైసీపీ నాయకులు. పోలీస్కి ఎక్కడ చట్టం ఇది? నేను ఒప్పుకో, అదే ఇప్పుడు సీఐ గారు వివరణ ఇచ్చాడు. పొరపాటు జరిగింది, ఇది పట్టా భూమి, దాని మీద రాసి ఇది సాయంత్రంలోపు బండి తినిపిస్తామని చెప్పారు. మేము సీఐ గారు గౌరవించి పోతున్నాం. ఇది సాయంత్రంలోపు రాకుంటే మళ్ళీ నేను రేపు పోతాను, రావాల్సి వస్తుందని చెప్పాను. సాయంత్రంలోపు ఖచ్చితంగా పంపిస్తానన్నారు. ఈరోజు కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గారు సుబ్బారాయణ గారు స్టేషన్కి వచ్చారు. దాదాపు ఒక 30 పార్టీ మెంబర్స్తో వచ్చారు. వచ్చి నగరతి పోలీస్ స్టేషన్ నమోదైనటువంటి, పోలీస్లో నమోదైనటువంటి కార్డర్ సీజ్ చేసిన దానికి సంబంధించినటువంటి కేసు మీద దళితుల మీద ఎఫ్ఐఆర్ కడుతున్నారని చెప్పేసి అడిగి ఉన్నారు. వాస్తవానికి కార్టర్స్ ఎస్ఐ గారు విచారణ చేసిన దాన్ని బట్టి
సీనఫ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు రెవెన్యూ ఆఫీసర్స్ ని కూడా ఆర్ఐ గారిని విఆర్ఓ గారిని తీసుకెళ్లారు. వాళ్ళ సమక్షంలో కంబైన్ రైడ్ లో సీజ్ చేసినటువంటి వెహికల్స్ ఏపీ ఐఏసీ మినిస్టర్ కార్యాలయం సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్లేస్ లో ఇసుకని మట్టిని దిగ్ చేసి వేరే చోటికి తరలిస్తున్నారు. దాని మీద రెవెన్యూ అండ్ పోలీస్ కంబైన్ చేసినటువంటి రైడ్ కాకపోతే ఆయన ప్రైవేట్ ప్రాపర్టీ అని చెప్పేసి అంటున్నారు తెలిసింది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటానని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం. పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం. ఇట్లా బీతా రవిచంద్ర టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపాటి సుబ్బారాయుడు కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్.